అలాగేనమ్మా, త్వరగారా. దండాల అమ్మాయి గారు, దండాల బాబు గారు, కూర్చో. ఎరా బానయ్య బాబు, ఆ సిద్ధాంత్ గారు ఎక్కడైనా కనిపించారా? లేదు బాబు. 6 మాసాల నుంచి చెప్తున్నాను అమ్మాయికి ఎక్కడైనా మంచి సంబంధం చూడమని. మనిషి పత్తాయే లేడు. సంబంధాలు ఏముంది బాబు, తమరు తలుచుకుంటే కావలసిన గొప్ప గొప్ప సంబంధాలు తమరు కాళ్ళ దగ్గరికి వచ్చి పడతాయి బాబు. నేను గొప్ప సంబంధం కోసం చూడటం లేదురా. ఆస్తి లేకపోయినా కుర్రాడు బుద్ధిమంతుడై ఉండాలి. అమ్మాయిని పువ్వుల్లో పెట్టుకుని చూసుకునేవాడు కావాలి. నా తదనంతరం ఆస్తి అంతా అమ్మాయికి చెందేదే కదా. నేను అలా కచేరీకి వెళ్ళి వస్తా. అట్టగే బాబు. డబ్బుదే ఉందిరా, డబ్బు డబ్బు. ఇదిగో 200 తీసుకో. నాకు జమీందారు కూతురు లక్ష్మికి సంబంధం ఉందని ఊరంతా పుకారు పుట్టించారు. డబ్బు డబ్బు అని ఏడుస్తావు. ఈ పని చేశామంటే నాకు వచ్చే ఆస్తులో నీ వాటాని ఇస్తాను. ఈ పని నీతో చెప్పినట్టు ఈ విధంగా చేయించమన్నట్టు జమీందారికి తెలిసిందో నీ ప్రాణం తీస్తాను. నాకు జమీందారు కూతురు లక్ష్మికి సంబంధం ఉందని ఉగ్రంత గగ్గోలు పుట్టించాను. అమ్మో, అయితే నువ్వు నాకు అన్యాయం చేస్తావా? కాదే పిచ్చిముండ, నిన్ను గుడిసెలోంచి తీసుకెళ్లి బంగ్లాలో రాణివాసం చేద్దాం అనుకుంటున్నానే. బానయ్య గారిని పనిలో పెట్టుకోమంది ఎవడంట? పావును ముద్దు పెట్టుకుంటే మూతి మీద కాటేసినట్లు వాడిని ఇంట్లో పెట్టుకుంటే గౌరవ మర్యాదలు మంట కలిసిపోతాయి. చాలండి అయ్యా, అదిగో పులి అంటే ఇదిగో తోకన్నట్టు అసలు ఇది నిజమేనంటారా? నిప్పులు ఉంటే పొగరాలు వస్తాయా? నిప్పు లేకపోవడం అంటే అయ్యా, వాడు అడుగు పెట్టడం నుంచి జరుగుతుంది తంతు. జమీందారు గారు నలుగురులో తలెత్తు తిరగలేకపోతున్నారు. మీరు కూడా నమ్ముతున్నారు? లేదమ్మా, నేనంత దౌర్భాగ్యం అనుకున్నావా? కాదమ్మా, కాదు. కానీ ఆరదాని మీద పడ్డ అపనిందను 1000 నాలుకలున్న ఆదిశేషుడు కూడా ఖండించలేదు. నా కాళ్ళ దగ్గర పడి ఉన్న ఆ పాపిష్టి వ్యధ ఇంతకి తెగిస్తాడనుకోలేదు. అపము శుభం తెలియని నీ 100 ఏళ్ల బ్రతుకులో నిప్పులు చల్లుతాడనుకోలేదు. కానీ ఇప్పుడు నేనేం చేయాలో నాకు పాలు పోవడం లేదమ్మా. నేను ఒక మాట అడుగుతాను, కాదనకుండా చేస్తారా? అదేమిటమ్మా, నీ భవిష్యత్తు ముక్కలైపోతుందని కుమిలిపోతున్న వాడిని నువ్వు అడిగింది కాదంటానా? నీ కోసం ఏదైనా చేస్తానమ్మా, చెప్పు. అతనితోనే నాకు పెళ్లి ఏర్పాటు చేయండి. ఏమిటి, ఆ పాపిష్టి వాడితో నీ భవిష్యత్తును ముడివేసుకుంటావా? మన పరువు ప్రతిష్ట నిలబడాలంటే ఇంతకంటే వేరే మార్గం లేదు నాన్న. నేను బాగా ఆలోచించే నిర్ణయానికి వచ్చాను. మీరు ఇంకా సంశయాలు ఏం పెట్టుకోకండి, వెంటనే పెళ్లికి ఏర్పాటు చేయండి. ఆపరేషన్ అయితే చేశాం, కానీ నెలలు నిండకుండానే పుట్టిన బిడ్డ కనుక ఆ బిడ్డను 3 నెలల పాటు ఇంక్యుబేటర్లో పెట్టాలి. అప్పటికీ బిడ్డ బ్రతుకుతుందో లేదో చెప్పలేదు.
బిడ్డ ఇప్పుడే కావాలి. బానుజిగారు, అవును, ఆస్తి మొత్తం నా చేతికి రావాలి అంటే లక్ష్మి కళ్ళు తెరవకముందే ఏదో ఒక బిడ్డను తీసుకొచ్చి ఆవిడ పక్కలో పడుకోబెట్టాలి. మీరేం మాట్లాడుతున్నారో మీకు తెలుసా? నాకన్నీ తెలుసు. ఇదిగోడబ్బు. ఈ ఆసుపత్రిలో ఎంతో మంది బిడ్డలు పుడుతున్నారు. ఎవరి బిడ్డనో ఒక బిడ్డను తీసుకొచ్చి మాకు అప్పగిస్తున్నారు. దట్స్ ఫైన్. నాకదేం లేదండి, ఆడపిల్లైనా మగపిల్లాడైనా ఒకటే. నాకు తెలుసు, లక్ష్మిరా నా జీవితంలోకి ప్రవేశించావు, నా బిడ్డకు తల్లివైనా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇన్నాళ్ళకి నట్టింట దీపం వెలిగింది. నీ ముఖానికి ఎక్కడలేని కళ్ళు వచ్చింది లక్ష్మి. అబ్బరంగా కొడుకు పుట్టాడని అస్తమానం పాలిస్తూ కూర్చోటం అనే పాల తర్వాత ఇవ్వచ్చు. వాడు గుర్తుగా ఎండిపోదు కానీ ముందు కాగితాల మీద సతం పెట్టు. ప్రాణాలు తీయడానికి వచ్చిన యమధర్మరాజైన బిడ్డకు పాలిచ్చేంత వరకు ఆగుతాడు. కానీ మీరు నోరితే ఉంటే గుంతు నిలిపేస్తాను. మర్యాదగా సంతకం పెట్టు. ఎంత దెబ్బ కొట్టాడు! పచ్చి బాలింత్రాలు ఒంటి మీద చేయి చేసుకునేంత కషాయవాడిని నేను ఎక్కడా చూడలేదమ్మా. ఇవాళ కొత్త ఉంది పిన్ని గారు, ఇంతకంటే ఆతృడంగా చూస్తారు నేను ఇప్పుడు అనుకోలేదు. నీకేం తెలియదు లక్ష్మి, నువ్వు ఒట్టి అమాయకురాలు. ఆయన సంతకం చేయమనగానే చేసేసావు. నీ ఆయువు పట్టునే ఆయన చేతిలో పెట్టేశావు. ఆస్తిదే ఉంది పిన్ని గారు, ఇన్నాళ్ళకి భగవంతుడు నాకింత ఐశ్వర్యాన్ని ఇచ్చాడు. నా బ్రతుకంతటికి కొండంత కొత్త వెలుగొచ్చింది. నా బిడ్డ ముఖం చూసుకుంటూ ఈ ప్రపంచాన్ని మర్చిపోగలను. గుడ్ మార్నింగ్ డాక్టర్. వెరీ గుడ్ మార్నింగ్. ప్లీజ్ టేక్ యువర్ సీట్. ఒక గుడ్ న్యూస్ భానుజీ గారు, మీ అబ్బాయిని మీరు తీసుకెళ్లొచ్చు. డాక్టర్? అవును భానుజీ గారు, మీ అబ్బాయి ఆయుష్ చాలా గట్టిది. బొద్దుగా రబ్బర్ బొమ్మలా ఆరోగ్యంగా తయారయ్యాడు. మీ బిడ్డను మీకు అప్పగించడానికే ఫోన్ చేశాం. థ్యాంక్ యూ డాక్టర్. అయితే నేను తీసుకెళ్ళిన బిడ్డను తీసుకొచ్చి మీకు అప్పగిస్తాను. ఆ బిడ్డను మేమేం చేసుకుంటాం? నాకేం తెలుసు, నా కొడుకు నాకుండగా ఆ బిడ్డతో ఇంకా నాకే అవసరం? పోనీ ఎవరి బిడ్డ వాళ్ళకి అప్పగించేయండి. ఆ బిడ్డ ఎవరో తెలుసా? ఒక పోలీస్ ఆఫీసర్ కొడుకు. ఈ విషయం బయటపడితే మీరు నేను ఇద్దరం జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. ఓకే, నా బిడ్డను తీసుకొచ్చి నాకు ఇచ్చేయండి. ఇదేమిటండి, వీడేం చేశాడు మిమ్మల్ని? వాడి నీ బిడ్డ కాదు,
వీడు నీ కడుపును పుట్టిన బిడ్డ. నా బిడ్డ కాదా? మీరు ఇలాంటి గుండెల కోసం మాట్లాడకండి. తన బిడ్డ ఎవరో కాదు, కన్న తల్లికి ఎవరు చెప్పనక్కర్లేదండి. మీరు నా బిడ్డ, నా బిడ్డ. పుట్టినప్పటి నుంచి నే పాలించి పెంచిన బిడ్డ. అయ్యుండొచ్చు, కానీ వాడు నీ కన్న బిడ్డ కాదు. వీడు నెలలు నిండకుండా పుట్టడంతో ఏ క్షణాన గుడుకుమంటాడో, ఎక్కడ నీ గుండె అయిపోతుందోనని నీ ప్రాణాలు కాపాడడానికి డాక్టర్కి డబ్బిచ్చి ఆ బిడ్డను నీ ఒళ్ళో వేశాను. ఇంతవరకు వీడే నా బిడ్డ అన్నారు, ఇప్పుడు వీడు కాదు వాడు నా బిడ్డ అంటున్నారు. నిజానిజాలు ఆ భగవంతుడికే తెలియాలి. ఇన్నాళ్ళు మీరెంత హింసించినా భరించాను. ఆస్తి కోసం తల్లి బిడ్డల అనుబంధాన్ని గురించి అబద్ధాలు అడగండి. అయినా మీకు కావలసిన ఆస్తిని అంతా చేజిక్కించుకున్నారుగా, వీడిని తీసుకెళ్ళి ఏం చేస్తారు? ముందు నీ బిడ్డ నువ్వు తీసుకో. అడుగు పని లైఫ్ ఏ నూతులోనో గోతులోనో పరస్తాను. ముందు చెప్పండి, అంత పని చేయకండి. ఏ పాపం విరిగిన పసివాడి ప్రాణాలు తీయకండి. వీడు నా కడుపును పుట్టిన బిడ్డ అయితే, వీడు నేను పాలించి పెంచిన బిడ్డ, ఇద్దరు నా బిడ్డలు. ఇద్దరిని నా రెండు కళ్ళలా చూసుకుంటారు. వీడు తీసుకెళ్ళకండి, తీసుకెళ్ళకండి. ఎవరో కన్న బిడ్డను మన ఇంట్లో పెంచడానికి వీళ్ళే, అయినా ఇద్దరు నేను చేసుకుంటాను. అంత బాటనకండి. 5,000 ఉన్నాయని ఒక వేలను కోసుకోగలవా? 2 కళ్ళున్నాయని ఒక కంటిని పొడుచుకోగలవా? చెప్పండి. అవసరానికి అడ్డం పెట్టుకున్న దిష్టి బొమ్మను ఇంకా ఎక్కడ ఉండను. నా మాట వినండి, నోరు లేని పసివాడిని తీసుకెళ్తాం, పాపాన్ని మూట కట్టుకోవటం అండి. మీ కాళ్ళు పట్టుకుంటాను, నా బిడ్డ తీసుకెళ్ళకెళ్ళి ఎవరు లక్ష్మి. లక్ష్మి ఏమిటి కంగారు? ఏమండి, ఎన్నడూ ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళందా? ఇలా బిడ్డను ఎత్తుకుని అర్ధాంతరంగా వచ్చే ఉంటే నాకేమిటో భయంగా ఉంది. ఏం జరిగింది చెప్పు లక్ష్మి. గుండెలు పగిలిపోతున్నా, నా నోటి మీదుగా చెప్పలేదు. జానకి నువ్వు చెప్పు, ఈ బిడ్డ నా బిడ్డ కాదు? అదేమిటి లక్ష్మి, కాదని ఎవరన్నారు? ఎవరు ఏమిటి? మావారే. 3 నెలలు నేను పాలించి పెంచిన బిడ్డ, తొలిసారిగా నేను తల్లి నన్ను తీయని అనుభూతి కలిగించిన బిడ్డను ఈ రోజు నా బిడ్డ కాదంటే నేను ఎలా భరించగలను? పైగా ఏం చేశారో తెలుసా? వీడు నా బిడ్డ కాదని తీసుకెళ్లి రైలు పట్టాల మీద పడుకోబెట్టారు. ఏదో అదృష్టం బాగుండి వీడిని బ్రతికించి తీసుకొచ్చాను. కానీ ఈ అదృష్టాన్ని ఎన్నాళ్ళు నిలుపుకోగలను? అందుకని జానకి వీడిని నువ్వు పెంచాలి. లక్ష్మి, నీ బిడ్డ నేను పెంచడమా? వద్దు వద్దు లక్ష్మి, నన్ను పెంచమనలొద్దు. ఆ బాధ్యత నాకు అప్పగించొద్దు, నేను పెంచను. జానకి, లక్ష్మి గంపెడి సంతానాన్ని కన్నా ఒక్కడే బతికించుకోలేకపోయిన దాన్ని నా పాపిష్ట చేతుల్లో ఏ ఒక్కడు బ్రతకడం లక్ష్మి. అలా అనుకు జానకి, వీడందరి బిడ్డలాంటి వాడు కాడు. మృత్యువునే చేయించి తిరిగి వచ్చిన చిరంజీవి, వీడిని నువ్వే పెంచాలి. లక్ష్మి